అనుబంధాలు, అనురాగాలు, ఆత్మీయతలు వీటికి లెక్కేంటి? కంటికి కనిపించని ప్రమాణాలు, పరిమాణాలు, ఎల్లలు, కొలతలు ఊహకైనా అందని మరో రూపమే అనురాగం. ఆ అనురాగానికి మరో పేరు అనుబంధం. ఆ పదాలకు పవిత్రమైన మరో అర్థమే రాఖీ. రక్తం పంచుకు పుట్టిన సోదరిని, సోదరుణ్ణి ప్రేమతో అక్కును చేర్చుకుని పలకరించే మధురమైన పండుగ రాఖీపై ఓ ప్రత్యేక కథనం. అనురాగానికి మరో అర్థం అన్న లేదా తమ్ముడు, అనుబంధానికి మరో రూపం అక్క లేదా చెల్లి. కుటుంబాలకు చిరు దివ్వెలు విల్లు, అమ్మానాన్నల కన్నుల పండుగ. కుటుంబాల కమనీయనాదానికి మరో అర్థం అన్నా చెల్లి, అక్కా తమ్ముళ్ళు. వీటినే అనుబంధాలు అని పిలిచినా, రక్త సంబంధాలని పిలుచుకుంటున్నా పలికేది ఒక్కటే రాగం, అదే అనురాగం. అమ్మానాన్నలకు ఆరో ప్రాణం తన పేగును తెంచుకున్న సంబంధం. ఆ సంబంధానికి రెట్టింపు ప్రాణం ఆ పేగును పంచుకున్న మరో బంధం, అదే అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు. ఈ సంబంధాలే కుటుంబాలకు మరో అర్థం. ఈ సంబంధాలే జగమంత కుటుంబం అనటానికి పరమార్థం. అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల మధ్య అనురాగానికి, అనుబంధానికి ప్రమాణం ఒక్క మాటలో చెప్పాలంటే మరో మెజర్మెంట్ రక్షాబంధన్, రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను పెంచి వారి అండదండలు, అనుబంధాలను కలకాలం నిలవాలని భగవంతుణ్ణి కోరుకునే అత్యంత పవిత్రమైన రోజుగా పురాణాలలో లిఖించబడింది. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతలు పరాజయం పాలైనట్లు పురాణాలలో లిఖించబడింది. దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటున్నట్లు పురాణ పండితుల విశ్లేషణ. యుద్ధంలో ఓడిపోయి నిర్వీరమైపోయిన ఇంద్రుణ్ణి చూసిన అతడి భార్య ఇంద్రాణి రాక్షసరాజుపై విజయం సాధించే దిశగా ఓ ఉపాయాన్ని ఆలోచించిందని ప్రతీక. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రాణి పార్వతీ పరమేశ్వర్లను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవతలందరి చేత దేవేంద్రుడి చేతికి కట్టిస్తుందని వేద పండితుల విశ్లేషణ. ఆ రక్షను ధరించిన దేవేంద్రుడు రాక్షసరాజుపై యుద్ధాన్ని ప్రకటించి విజయం సాధిస్తాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అదే ఆచారం కొనసాగుతుందంటున్నారు వేద పండితులు. ఈ రక్షను ధరించిన వారికి ఏ ఆపద ధరికి చేరదనేది రక్షాబంధన్ అంతరార్థం. అప్పటి దేవతల స్థానాలలో ఇప్పుడు అక్కా చెల్లెలుగా భావిస్తున్నారు. అతి పవిత్రమైన రాఖీ పండుగను ఇతిహాసాలలో మరో విధంగా లిఖించబడి ఉంది. భాగవతం వివరణ ప్రకారం శిశుపాలుణ్ణి వధించాలని సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి వేలుకు గాయమైంది. ఆ గాయం కారణంగా రక్తం దారగా కారుతుంది. అది గమనించిన సోదరి ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందని భాగవతంలో లిఖించబడినట్లు వేద పండితుల విశ్లేషణ. తమ సోదరి ద్రౌపది ప్రేమకు మెచ్చిన కృష్ణ భగవానుడు ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆ హామీని నెరవేర్చే క్రమంలోనే భారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో చెల్లెలు ద్రౌపదికి చీరలను అందించి కాపాడాడనేది వేద పండితుల విశ్లేషణ. అదే ఆచారం ప్రస్తుతం అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఆచరిస్తున్నారనేది పండితుల విశ్లేషణ. వేదాలు, ఇతిహాసాలలో రాఖీ పండుగ గురించి ఈ విధంగా లిఖించబడి ఉంటే చరిత్రకారుల విశ్లేషణ మరోలా ఉంది. క్రీస్తుపూర్వం 326 నాటి చరిత్ర మరోలా వివరిస్తుంది. చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశిల రాజు పురుషోత్తముణ్ణి సోదరుడుగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జీతగా ప్రపంచాన్ని జయించి మహాచక్రవర్తి కావాలనే కోరికతో అలెగ్జాండర్ క్రీస్తుపూర్వ 326 శతాబ్ద కాలంలో భారతదేశంపై దండెత్తాడు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రొక్సానాను వివాహం చేసుకున్న అలెగ్జాండర్ ఆమె వివాహ బంధాన్ని అడ్డం పెట్టుకుని మధ్య ఆసియా దేశాలైన జీలం, చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు. భారతదేశంపైకి దండెత్తపోయే అలెగ్జాండర్ను ఎదుర్కోవటానికి పురుషోత్తముడు కూడా సిద్ధమయ్యాడు. అది గమనించిన రుక్సోనా పురుషోత్తముణ్ణి సోదరుడుగా భావించి రాఖీ కడుతుంది. తమ సోదరుడు పురుషోత్తముణ్ణి చంపవద్దని కోరిన రుక్సోనాపై ప్రేమతో అలెగ్జాండర్ యుద్ధాన్ని విరమించుకున్నాడని చరిత్ర చెప్తుంది. అప్పట్నుంచి భారతదేశంలో పవిత్రమైన అన్నా చెల్లెల అనుబంధాల పండుగగా ఘనంగా జరుపుకుంటారని చరిత్రకారుల విశ్లేషణ. గత ఎన్నో దశాబ్దాలుగా అతి పవిత్రంగా ఆచరిస్తున్న రాఖీ పౌర్ణమి పండుగ ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మాత్రమే జరుపుకునేవారు. కాలక్రమేణా రాఖీ పండుగ భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. తమ రక్తం పంచుకు పుట్టిన ఇంటి ఆడపిల్లకు అన్నతమ్ముళ్ళు, అండదండలు ఎప్పుడు కావాలని కోరుకునే అక్కా చెల్లెళ్ళు ఎప్పుడూ చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి మనము కోరుకుందాం.